అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు బెల్లంతో రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనం షుగర్ అవాయిడ్ చేసాం కాబట్టి, బెల్లంతో చేసుకున్నాం కాబట్టి హెల్దీ కూడా అన్నమాట. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా డీటెయిల్గా చూపించబోతున్నాను. ఇది చాలా సాఫ్ట్గా, జ్యూసీగా, భలే టేస్టీగా ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చేస్తుందండి. మరింకా లేట్ చేయకుండా ఈ బెల్లం రవ్వ లడ్డుల్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత 2 కప్పుల బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటాము, అది 2 కప్పులు వేసేసుకొని సిమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇది బాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా సిమ్లో చేసుకుంటేనే లడ్డు చాలా బాగుంటుందన్నమాట. చూడండి, దాదాపుగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయినప్పుడు 1/2 కప్పు కోకో పౌడర్, అంటే కొబ్బరి పౌడర్, కొబ్బరి పొడి దొరుకుతుంది కదా, అది వేసేసానండి. ఒకవేళ ఇది లేకపోతే నార్మల్ కొబ్బరిని తురిమి అయినా సరే వేసేసుకోవచ్చు అన్నమాట. పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చండి. 2 కలిపిన తర్వాత మళ్ళీ 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వని 1 ప్లేట్లోకి తీసేసుకోండి. దీన్ని ఇలా పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయి పెట్టేసుకొని 1.5 కప్పు బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను. నార్మల్ బెల్లాన్ని తురిమైనా సరే యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసేసి సిమ్లో ఈ బెల్లాన్ని కరిగించుకోండి. మీరు ఇలా బెల్లం పౌడర్ కానీ లేదా తురిమిన బెల్లం అయినా తీసుకోవచ్చు. మీ స్వీట్నెస్ని బట్టి కొంచెం 1 టేబుల్ స్పూన్ అటు ఇటుగా చేసుకోండి. ఈ బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. చేత్తో కొంచెం ఈ బెల్లం పాకాన్ని ఇలా పట్టుకొని చూస్తే చూడండి, ఇలా కొంచెం టచ్చింగ్గా ఉండాలన్నమాట, అంటే కొంచెం జిగురుగా అనిపించాలన్నమాట. అలా గమ్మి గమ్మిగా, మరీ పాకం రావాల్సిన అవసరం లేదండి. అలా వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని ఇందులో వేసేసి సిమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. బాగా కలుపుకుంటూ సిమ్లో మాత్రమే దీన్ని కొంచెంసేపు ఫ్రై చేసుకోండి. ఇది ఇలా ఫ్రై అయ్యేలోపు 10 జీడిపప్పు, 10 బాదం, కొంచెం పిస్తా, కొంచెం కిస్మిస్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా కట్ చేసుకొని తీసుకోండి. వీటిని 1 టేబుల్ స్పూన్ నెయ్యిలో ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా ఈ రవ్వలో కలిపేసేయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ యాలుక్కాయల పౌడర్ కానీ లేదా 2 లేదా 3 యాలుక్కాయలని కొంచెం దంచేసి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ కడాయిని కింద పెట్టేసుకొని ఇది కొంచెం ఆరేలాగా ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం ఆరనివ్వండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు పాలు యాడ్ చేయండి. కాచి చల్లార్చిన పాలైనా యాడ్ చేసుకోవచ్చు లేదా ఇలా వేడి పాలైనా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మరీ ఒకేసారి పోయకుండా ముందు 1/2 కప్పు పోయండి, తర్వాత మళ్ళీ ఇంకొంచెం కలిపేసేయండి. ఒకసారి చేత్తో ఇలా లడ్డు చేసి చుట్టి చూడండి, వస్తుంది అంటే ఆపుకోండి, లేకపోతే ఇంకొంచెం యాడ్ చేయండి. లేదా కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ కూడా లడ్డు చుట్టుకోవచ్చు అన్నమాట. నాకైతే దాదాపుగా 1 కప్పు పాలు సరిపోయాయండి. ఎగ్జాక్ట్లీ చూడండి, లడ్డు చుట్టుకోవడానికి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇంకా దీన్ని కొంచెం కొంచెం ఇలా తీసుకుంటూ లడ్డు చుట్టేసుకోండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డు చేసేసేయండి. ఇలా లడ్డు చుట్టేసుకున్న తర్వాత 1 ప్లేట్లోకి పెట్టేసుకోండి. అలా మిగిలిన రవ్వ మొత్తాన్ని మీడియం సైజులో, మీకు నచ్చిన సైజులో లడ్డూలు చేసేసుకోండి. అంతేనండి, బెల్లంతో చేసే రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయన్నమాట. ఇవి కొంచెం ఆరిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే 1 వీక్ హ్యాపీగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉండే బెల్లంతో చేసుకునే రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదూ. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.